ఏంటి రోజు శుక్రవారం పూజ స్పెషల్ ఏంటి? యాక్చువల్లీ ఎంత బాగుందండి ఆ ప్లేస్. అవును, నేను శుక్రవారము ఎవ్రీ ఇయర్ నాకు సర్టన్ పూజలు ఉంటాయి. మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా లక్ష్మి ఇక్కడ ఉట్టి పడుతూ ఉంటుంది ఎప్పుడు. అది మీ టేస్టేనా? బేసిక్ గా చెప్తారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆ ఇంటి కన్నా నువ్వు ఎక్కడికి వచ్చావో ఆ ఇంటిని తయారు చేయడంలో నువ్వు నెంబర్ వన్ అవ్వాలి. పుట్టినింటి కన్నా మెట్టినీళ్ళని బాగా చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటి పేరే మిర్రర్స్ అని అయిపోయింది కదండి ఇన్నాళ్ళుగా. మిర్రర్స్ విజయలక్ష్మి గారు. అదేంటో నాకే అలా అటాచ్మెంట్లు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ టు మై పేరెంట్స్ ఆ పేరు నాకు పెట్టినందుకు. ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ విక్టరీ అండ్ వెల్త్. చాలా పార్లర్స్ లో చూసింది ఏంటంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వచ్చిన కస్టమర్ కి రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒబేనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కించిత్ తేడా లేకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను పెట్టిన తర్వాత నా కాంపిటీటర్స్ గా వచ్చి వాష్ అవుట్ అయిపోయాయి. ద రీజన్ మై స్టాఫ్, అందుకే నాకు అలాంటి ప్రాణం. నాకు భరణి గారు మాట అన్నారు, అమ్మాయి ఎలాగో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది, అబ్బాయిలకి పెళ్లి చేసేసి సెపరేట్ పెట్టేయాలమ్మా, లేకపోతే వాళ్ళకి మనకి క్లాష్ చేస్తే తట్టుకోలేము అని అన్నారు ఒకసారి నాతో మాట. కానీ మీరు ఇక్కడ అందరూ కలిసే ఉంటున్నారు, నిజానికి అది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీ అండ్ మై హస్బెండ్ ఆల్సో హ్యాడ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఇట్. అంత ప్రెషర్ ఎందుకు పెట్టాలి? పిల్లలు చదువుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఉండే అమ్మ ఆలోచన ఎలా ఉంటుంది? రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మిస్అండర్స్టాండింగ్ రావడం మొదలు పెడితే, అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు ఎలాంటి కోడలైతే ఇంటికి మీ అబ్బాయికి సరిపోతుంది అనుకున్నా? అందంగా ఉండాలనుకున్నా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ. యాక్చువల్ గా ప్రవళిక పాప మా కోడలు, ఐ స్టిల్ డూ సర్ప్రైజ్. ఒక తల్లి కన్నా ఎక్కువగా ఎలా మారగలిగారు ఆ మదర్? దాని నుంచి మీరు ఎలా బయటికి రాగలిగారు యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? దానిలో కూడా కొంచెం స్వార్థం అయితే ఉంది. అలాంటి లైఫ్ బ్రతకాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదానికే భయపడతాను. మీకు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. 2024 ఎలక్షన్స్ బాబు గారు రావాలి, మళ్ళీ గొప్ప మార్పు రావాలి అంజలి అని చెప్పని మీరు చాలాసార్లు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎందుకు మీరు ఆయన అంటే అంత ఇష్టం చెప్పండి నాకు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం ఉండదో చెప్పండి, మీకు ఇష్టం లేదా? అయ్యో, 8-9 ఇయర్స్ బ్యాక్ చిన్న వర్డింగ్ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. చెప్పండి మాకోసం. అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు అంటే దీనిలో మీకు ఏం చెప్పానంటే, కలిసినప్పుడు ఆయన అన్నాను ఏంటంటే, సార్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందా, మళ్ళీ మీరు రెవెన్యూ తీర్చుకుంటారా అని అడిగితే టైం లేదంజలి దానికి. అందుకే కదా మేము చెప్తున్నాం సార్, ఎవరిని వదలద్దు అని. ఇంత గుర్తింపు వచ్చి ఇంత సంపాదించిన తర్వాత జనాల్లో ఇంత ఆదరాభిమానాలు పొందిన తర్వాత రాజకీయాలే నెక్స్ట్ స్టెప్ లా చేసుకుంటారు. మీరు అటువైపు ఎందుకు వెళ్ళలేదు అసలు? లైక్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. 10 మంది సెల్యూట్ కొట్టడానుగా ఆల్రెడీ మీరు కొడుతున్నారు కదా, నాకు ఆల్రెడీ కొడుతారు కదా. అదే అంటున్నాను, జయలలిత అమ్మకి ఎంత రెస్పెక్ట్ చేస్తారో నాకైతే సగం రెస్పెక్ట్. ఐ యామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. yes yes I am so happy about it. కానీ ఒక పట్టుదల ఏంటి మీలో? పుట్టిన దగ్గర నుంచి బర్నింగ్ డిజైర్. నాకు అంత చిన్న వయసులో పెద్ద బాధ్యతగా రామనాయుడు స్టూడియోని చూసుకోవడము నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, మీ దగ్గరికి సపోజ్ ఒక అకేషన్ కి ఒక 1000 మంది వచ్చారనుకోండి, మీ దగ్గర ఎంతో హాయిగా సంతోషంగా ఆ ఫ్రెండ్లీనెస్ తోటి మాట్లాడి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఫ్రెండ్షిప్ ని అలా మెయింటైన్ చేయడం ఎలా? నాకు ఇంకొకటి కూడా చెప్పాల్సింది అంటే, అవసరం అనుకుంటారు తప్ప ప్రేమ అనుకోరు. మీ అత్తయ్య గారు పిలిచే పిలుపు నేను పిలవచ్చా? పెళ్ళి అవ్వడానికి కొద్ది రోజులు ముందనండి విజయలక్ష్మి గారి గురించి తెలుసుకున్నప్పుడు, కాబోయే అత్తగారిని మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు? యాక్చువల్లీ నాకు రోహన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, సో పెళ్ళి అనుకున్న 2 ఇయర్స్ ముందు నుంచి నేను అప్పగింతలప్పుడు ఏడని కూడా ఏడలేదు. మీ ఇద్దరు బాండింగ్ అమ్మ బాబాయ్ నిజంగా. ఇంకా ఎక్కువ చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుంది. కోడలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ ఆర్ యు ఎంజాయింగ్ దట్ మూమెంట్ యాక్చువల్లీ? ఒకవేళ నేను ఎప్పుడన్నా అండ్ ద వే షీ హ్యాండిల్స్ ఇన్ మై అబ్సెన్స్ సమ్ టైమ్స్ సలూన్ ని హ్యాండిల్ చేయడము,
లేదా అలా వెళ్ళి ఇలా ఒక రౌండ్ కళ్ళతో అన్ని కనిపెట్టడము, ఎవ్రీథింగ్. షీఈస్ అ బెటర్ వర్జన్ ఆఫ్ మీ. ఐ టోల్డ్ యూ నో, మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్కి ముందు మీ అత్తగారిని, అత్తగారే అంటున్నాను మా నేను, ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా అందమైన కోడలు.